ఫ్రాన్స్ లో జరుగుతా ఉన్నాయి, బ్రిటన్ లో జరుగుతా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఆత్మాహుతి బాంబు దాడుల్లో నిన్న కూడా 40 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో కూడా సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం మాత్రం ప్రశాంతంగా ఉంది. సరిహద్దులో నిరంతరం ముష్కర ముక్కలను ఆర్మీ జవాన్లు ప్రాణాలకు తెగించి మట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వం ద్వారా సాధ్యమైంది. మరి వాళ్ళ అధునాతన ఆయుధాలు ఈ దేశ రక్షణ శక్తికి, ఈ మిలిటరీ బలగాలకు అధునాతన ఆయుధాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని. మరి క్షిపణి అంతర్జాతీయ స్థాయిలో మరి బయట దేశాల నుంచి ఇక్కడి నుంచి ఉపగ్రహాలను వేరే మన రాకెట్ల ద్వారా పంపేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి ద్వారా మరి పెంపొందింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ అంశం తీసుకున్నా, ఏ సంఘటన తీసుకున్నా, ఏ విషయం తీసుకున్నా క్షుణ్ణంగా ఆలోచించి ప్రభుత్వం ప్రజలకు ఏది మేలు జరుగుతుంది అనేటువంటి దిశలో ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది, దానికోసం ఖర్చు చేస్తా ఉన్నది. ఆ రకంగా ఇవాళ ముందుకోతున్నటువంటి ప్రభుత్వం విషయంలో, ఆ ప్రభుత్వ విజయాల విషయంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వ విజయాల విషయంలో ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మసి పూసి మారడికాయ చేస్తుందో, అయిసిపోయేటట్టు మనం చేస్తుందో, ఆ విషయాలను తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ముందు కదులుదాం. అంతేకాదు ఎన్నికల్లో ఏదైతే మహిళలకు డాక్టర్ల రుణాల మీద వడ్డీ మాఫీ అన్నారు, 2200 కోట్ల వడ్డీ రుణాలు ఇవ్వాలి, మాఫీకి సంబంధించిన వడ్డీ డబ్బు ఇవ్వాలా, 224 కోట్లతోని చీరల పేరు మీద, బతుకమ్మ చీరల పేరు మీద ఇచ్చిన దాంట్లో 70 రూపాయలకు చీరలు ఊపే, మరి ఆ రోజు ఆ కొని దాంట్లో 150 కోట్లు దిగమింగినటువంటి ఆడపడుచుల చీరల్లో డబ్బులు దిగమింగినటువంటి హీన చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఒక మహిళ కూడా మంత్రివర్గంలో స్థానం లేదంటే ఇంతకు మించి తెలంగాణకు అవమానమైన సంఘటన ఏది అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలను ఆ రకంగా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. యువమోర్చ కదల రంగాల్లో ముందు కొరకాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం కేసులు పెట్టచ్చు, ఈ ప్రభుత్వం న్యాయం కోసం అడిగితే మరి ధర్నాలు రక్తారోగాలకు అనుమతులు ఇవ్వకపోవచ్చు. స్వతంత్ర పోరాటం ఏ రకంగా అయితే చేసినామో, ఈ అవినీతి ప్రభుత్వం మీద పోరాటం ఆ రకంగా చేయడానికి యువమోర్చ కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని, సమయ పాలన సమన్వయము కమ్యూనికేషన్ అనేటువంటిది యువమోర్చ